कॉलेज कमिटी चेयरमैन अयिन एमएलए बलराम गारु प्रिंसिपल कॉलेज कमिटी मेंबर्स मीरंता कलिसी कोटि रूपायल स्कॉलरशिप फंड स्टूडेंट्स की इव्वकुंडा तीनेशारनी मी पैन अभियोगम दीनिकि मीरु एमंटारु एं चेप्पमंटारु सर నేను నా నియోజకవర్గానికి చేసిన సేవలు మంచి పనులు గుర్తించి హైకమాండ్ నాకు మినిస్ట్రీ ఆఫర్ చేసింది సార్ కానీ నేను నో వద్దన్నాను ఎందుకో తెలుసా నేను మినిస్టర్ని అయితే హైదరాబాద్ చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుందని ఇక్కడ నా నియోజకవర్గ ప్రజలకు దూరం అవుతానన్న బాధతో మినిస్ట్రీ కూడా రిఫ్యూజ్ చేశాను సార్ అలాంటి నా మీదే ఇవాళ నిందపడి మీ కమిషన్ ముందు నిలబడటం చాలా బాధగా ఉంది సార్ టైం బ్యాడ్ అంటే ఈ ఆరోపణలన్నీ నిజం కాదంటారా నాకు వ్యతిరేకంగా కుర్రాళ్ళ చేత 100 సంతకాలు పెట్టి పంపించిన ఆది కూడా పెద్ద రౌడీ గుండాని లక్ష సంతకాలు పెట్టిస్తాను మీరు నమ్ముతారా వాడు చేసే రౌడీజానికి ఎన్నోసార్లు టీసీజీ పంపించేస్తానన్నాను సార్ కానీ ప్రజల మేలు కోరే ఎమ్మెల్యే బలరామ్ గారు ఆ కుర్రాడి భవిష్యత్తు పాడవకూడదని పెద్ద మనసుతో వద్దన్నారు వాడి జీవితం బాగు చేయాలని ఆశపడినందుకు నా కొడుకు తలే పగలగొట్టాడు సార్ ఆది ఇప్పుడు ఆది ఎక్కడ ఉన్నాడు రౌడీ వేధవులు ఎక్కడ ఉంటారు సార్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆదిని రౌడీ అని మీరు అంటున్నారు అందుకు సాక్ష్యం వాడి ఆగడాలకు ఒళ్ళు మండి వాడు ఒక రౌడీ అని పోలీసులు కంప్లైంట్ చేసిన అమ్మాయి ఇక్కడే ఉంది ఎక్కడ అదిగో ఇక్కడే చెప్పమ్మా పర్వాలేదు చెప్పమ్మా ఆది రౌడీ కాదు నిజం తెలుసుకోకుండా ఆది రౌడీ అనుకొని పొరపడ్డాను ఈ అమ్మాయి చెప్పింది నిజం సార్ ఆది మీ ముందు సాక్ష్యం చెప్పకుండా చేయడానికి ఆ జైరామ్ మమ్మల్ని కిడ్నాప్ చేశాడు వీళ్ళని సేవ్ చేయడానికి ఆది రౌడీలతో తలపడుతుంటే నిజం తెలియక ఆదిని అపార్థం చేసుకున్నాను స్కాలర్షిప్ అందిన స్టూడెంట్స్ కు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి న్యాయం జరగాలని ఆశించినందుకు ప్లాన్డ్ గా వీళ్ళ ఆదిని పోలీస్ కేసులో ఇరికించారు మిమ్మల్ని నమ్మించడానికి నన్ను విట్నెస్ గా వాడుకోవాలనుకున్నారు గోపి స్కాలర్షిప్ రాలేదన్న విచారంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది నిజం కావాలంటే చనిపోయిన గోపి అమ్మగారిని అడగండి నువ్వు చెప్పమ్మా నా బిడ్డకి స్కాలర్షిప్ రాలేదన్న బెంగతో ఆ రోజంతా ఏడ్చాడయ్యా వాడి చదువు కోసం నన్ను కష్టపెట్టకూడదని చనిపోయాడయ్యా ఒక స్కాలర్షిప్పే కాదండి ఈ కాలేజీలో చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి అసలు గోపి చావు కారణం వీళ్ళే ఇప్పుడేమంటారు జరిగిన దానికి నాలుగు కన్నీటి చుక్కలే సాక్ష్యం అనుకుంటే కోర్టులు చట్టాలు పోలీసులు ఎంక్వైరీలు ట్రాష్ ఇవన్నీ ఎందుకండి టీసీ ఇస్తానన్నందుకు ప్రిన్సిపల్ని ఆదిగాడు రెండు సార్లు కొట్టిపోయాడు నాలుగు సార్లు హత్య ప్రయత్నం చేయబోవటం నా కళ్ళారా నేనే చూశాను సార్ ఆవిడ కంటే నేనే ఎక్కువ కన్నీళ్లు కార్చాను నమ్మేస్తారా వాడు చెప్పింది నిజమని మిమ్మల్ని నమ్మించడానికి ముందు జాగ్రత్తగా ఆది ఏర్పాటు చేసుకున్న కిరాయి సాక్ష్యాలు సార్ ఇవి ఒరిజినల్ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి మేము స్కాలర్షిప్ ఇస్తున్నామో లేదో అవి తీసుకుంటున్న వాళ్ళని అడగండి చెప్పండి ఆది చెప్పింది అబద్ధం మాకు రెగ్యులర్ గా స్కాలర్షిప్లు అందుతున్నాయి మాకు వచ్చే స్కాలర్షిప్ లో వాటేమైనందుకు మా చేతి బలవంతంగా ఆ సంతకాలు పెట్టించారు సార్ చదువుకునే చోట రౌడీ ఇద్దాం ఎందుకని అడిగినందుకు మమ్మల్ని చావుగొట్టాడు సార్ సాక్ష్యాలన్నీ విన్న మీదట కాలేజ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బలరామ్ గారు ప్రిన్సిపల్ మిగతా కమిటీ సభ్యులందరూ నిరపరాధులని విశ్వసిస్తున్నాం ఆది ప్రవర్తన గురించి తెలుసుకున్న తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం బలరామ్ గారు సార్ నేను తయారు చేసిన రిపోర్ట్స్ మీద మీరు సైన్ చేయాలి ఓ పావుగంట వెయిట్ చేయండి తప్పకుండా